హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూసారు ఇది వచ్చేసి శ్రీరామ్ ఫైనాన్స్ పట్టణా చెరువు ప్రతి శనివారం జరుగుతుంది ఆప్షన్ ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ వస్తాయి ఈ వీడియోలో వచ్చేసి మొత్తం డీసీఎంలు అండ్ లారీలు ఉన్నాయి కాంక్రీట్ మిక్చర్లు ఉన్నాయి దాని డీటెయిల్స్ ప్రైజెస్ చెప్తాను వీడియో మొత్తం చూడండి అండ్ ఇది వచ్చేసి టూ ఫోర్టీన్ స్వరాజ్ ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీ ట్యాక్స్ అయిపోయింది టూ ఇయర్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది సో ట్యాక్స్ కూడా మనమే కట్టుకోవాలి టూ ఇయర్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది అది మనమే కట్టుకోవాలి ఇన్సూరెన్స్ అయితే అప్ టు డేట్ ఉంది ఇయర్ దాకా ఎండింగ్ దాకా ఇన్సూరెన్స్ అయితుంది ఒరిజినల్ ఆర్సీ లేదు ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి సో ఆర్టీ ఫార్మ్స్ ఫామ్ థర్టీ ఫైవ్ అయినా ఫామ్ థర్టీ సిక్స్ అని ఇస్తారు సో ఆర్టీ ఫామ్స్ గురించి తెలిసిన వాళ్ళైతే ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్న వెహికల్ తీసుకోండి ఆర్టీఏ వచ్చేసి హైదరాబాద్ సౌత్ సో వీటి ప్రైసెస్ అయితే తెలియదు ఏమైందంటే వాళ్ళు మీ ఆఫర్ చెప్పండి అంటే అందరూ లక్ష రెండు లక్షలు అట్లా చెప్తారు మనలో ఎట్లుంటుంది మినిమం ఉంటుంది మరి వాళ్ళు అడుగుతురు ఆఫర్ మీ ఆఫర్ చెప్పండి ఎంత ఉందంటే మనల్ ఊకుంటారా సో వాళ్ళు ఎంత పడితే అంత అడుగుతురు సో అందుకని వాళ్ళు హోల్డ్ హోల్డ్ నెక్స్ట్ అని చెప్పారు వాళ్ళు ప్రైజ్ ప్రై ఫైనల్ ప్రైస్ అయితే చెప్పలేదు మీరు కావాలంటే మీరు ఆప్షన్కి వెళ్ళి అడగండి వాళ్ళను సో వాటి డీటెయిల్స్ వాళ్ళు ప్రైజెస్ అయితే చెప్తారు ఇవైతే ఆప్షన్లు అవైలబుల్ ఉన్నాయి ఇది వన్ థర్టీ ఫోర్ టూ థౌజండ్ థర్టీన్ టాటా టాటా డీసీఎం ఇది వచ్చేసి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి ఇట్లా ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్ తీసుకోండి అంటే ఆర్టి ఫామ్స్ గురించి తెలియకపోతే ఒరిజినల్ ఆర్సీ ఉన్నాయి అయితే ఈజీగా ట్రాన్స్ఫర్ అవుతుంది ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి కొంచెం రిస్క్ అవుతుంది సో తెలుసుకొని తీసుకోండి ఆర్టి ఫార్మ్స్ వెహికల్స్ గురించి ముందు ఆర్టీ వచ్చేసి నల్గొండ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి లాట్ నంబర్ వన్ ఫార్టీ సారీ ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుకుంటూ పోతున్నాను టూ థౌజండ్ నైన్ ఇది టాటా డీసీఎం ఇది వచ్చేసి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది ఇన్సూరెన్స్ కూడా దీనికి అప్ టు డేట్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి ఆర్టీ వచ్చేసి మేచెల్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది మీటర్ రీడింగ్ కానీ వెహికల్ కండిషన్ కానీ తెలుసు కదా యార్డ్కి వచ్చిన తర్వాత మనం మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే బిడ్డింగ్ చేయాలి సో ప్రతి శనివారం జరుగుతుంది ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి ఇది వచ్చేసి రెండు గంటల తర్వాత స్టార్ట్ అవుతాయి లారీలు ఎందుకంటే లేట్గా స్టార్ట్ అయితే ఫస్ట్ కార్లు తర్వాత గూడ్స్ వెహికల్స్ అశోక్ లల్లాండ్ బులెరోలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇవి స్టార్ట్ అవుతాయి సో వెహికల్ అయితే కండిషన్ కానీ టైర్లు కానీ మొత్తం వెహికల్ మీరు చూడండి నేను అందుకే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో చూపిస్తున్నా ఇది చూడండి డోర్ మొత్తం రీప్లేస్ అయింది మొత్తం పెయింట్ పెయింట్ కూడా వేయలేదు అసలు ఈ టూ థౌజండ్ సెవెన్ ఎంత టూ థౌజండ్ నైన్ వెహికల్ ఇది నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ వన్ ఫార్టీ త్రీ వీటి ప్రైసెస్ అయితే చెప్పలేదు వాళ్ళు ఏంటంటే మీ ఆఫర్ చెప్పండి అంటారు మీ ఆఫర్ చెప్పండి అనేసరికి మనోళ్ళు ఇక తొమ్మిది లక్షలు ఏడు లక్షలు అట్లా అడుగుతారు అందుకని కొన్ని ప్రైసెస్ చెప్పలేదు ఇది వచ్చేసి వన్ ఫార్టీ టూ టూ థౌజండ్ ఫోర్టీన్ టాటా 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 ట్రక్ ఇది ఇది వచ్చేసి ట్వంటీ ట్వంటీలో ట్యాక్స్ అయిపోయింది టూ ఇయర్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది సో టూ ఇయర్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది టూ ఇయర్స్ ట్యాక్స్ కట్టుకోవాలి అండ్ ఆర్టీఓ వచ్చేసి మెదక్ ఇన్సూరెన్స్ కూడా ఇన్సూరెన్స్ అయితే అప్ టు డేట్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది ఆర్టీ వచ్చేసి మెదక్ ఆర్సీ లేదు దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి చెప్పాను కదా ఫార్మ్ థర్టీ ఫైవ్ అండ్ ఫార్మ్ థర్టీ సిక్స్ మీకు ఏది కావాలంటే అది ఇస్తారు సో దాన్ని బట్టి మళ్ళీ మనం మన పేరు మీదకి ఒరిజినల్ ఆర్సీ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అది వచ్చేసి వన్ ఒక వన్ అండ్ హాఫ్ మంత్ రెండు నెలలు అయితే పడుతుంది ఈజీగా ఖచ్చితంగా అండ్ ఖర్చు కూడా బాగానే వస్తుంది ఎగ్జాక్ట్ తెలియదు కానీ ఖర్చు బాగానే వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి పది లక్షల నుంచి పన్నెండు లక్షలు చెప్పారు నెక్స్ట్ వచ్చేసి లాట్ నెంబర్ వన్ నెక్స్ట్ అక్కడ కూడా ఉన్నాయి టిప్పర్లు ట్రక్లు సో అవి కూడా చూపిస్తాను నేను ఇక్కడ రెండు కాంక్రీట్ మిక్సర్లు ఉన్నాయి దీనిలో తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వన్ ఫార్టీ వన్ ఇదైతే మస్తు ఉంది లారీ అయితే ఫస్ట్ టైం శ్రీరామ్ ఫైనాన్స్లో ఒక మంచిది అంటే వెహికల్ నీట్గా ఉన్నది చూసినా ఇదైతే చూడండి మీరు వెహికల్ కూడా వన్ ఫార్టీ వన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ టైర్లు గ్రిప్ కానీ టైర్లు కానీ మస్తున్నాయి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది చూడండి వెహికల్ అయితే స్పేర్ టైర్లు కూడా బాగున్నాయి కొన్నిటికి స్పేర్ టైర్లు ఉండవు ఒకసారి చూడండి గ్రిప్ టైర్ల కండిషన్ కానీ వెహికల్ కానీ చూడ్డానికి అయితే బాగుంది ఇంజన్ గురించి మనకు తెలియదు కానీ చూడనీకే ఓకే టైర్లకు మనకు ఖర్చు రాదు ఇంకా పెయింట్కి ఖర్చు రాదు సో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అయితే మొత్తం మంచి ఉంది సో ఇంకా ఇంజన్ అయితే తెలియదు చూడ్డానికి అయితే గో టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఇది ట్యాక్స్ అయితే అప్ టు డేట్ ఉంది ఫెయిల్ టైప్ వచ్చేసి డీజిల్ ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి ఒరిజినల్ ఆర్సీ ఉంది దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి రంగారెడ్డి కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది అండ్ దీనికి మీటర్ రీడింగ్ అని ఏం మెన్షన్ చేయలేదు సో ఇన్సూరెన్స్ కూడా లేదు దీనికి ఇన్సూరెన్స్ కొన్ని వెహికల్స్కి ఉంటాయి సో నేను ఉన్న వాటికి చెప్తాను లేని వాటికి మెన్షన్ చేస్తాను సో ఇది ఒక్క టైర్ బాగాలేదు అంతే ఇది ఒక్కటి బాగాలేదు మిగతా మొత్తం వెహికల్ అయితే ఓవరాల్ సూపర్ ఉంది అయితే ఇక మీకు ఎట్లా అనిపించింది కూడా కామెంట్ చేయండి సో నేను చెప్పింది కరెక్టా కాదని అయితే ఎట్లుంది మస్తుంది అయితే టాటా ట్రక్ ఇస్కల అనుకుంటా ఇస్కలారీకి బాగా అనుకుంటుంది నెక్స్ట్ వచ్చేసి కాంక్రీట్ మిక్సర్ చాలా మంది అడిగారు చాలా రోజుల నుంచి ఇలాంటి వెహికల్స్ ఏమైనా వీడియో వీడియోస్ ఏమని చెప్పేసి పాటాన్చెర్లో ఒక రెండు ఉన్నాయి సో ఇది వచ్చేసి వన్ ఫార్టీ నైన్ రెండు ఉన్నాయి ఇది లాస్ట్ ఇంకోటి చూపిస్తాను ప్లాట్ నెంబర్ వన్ ఫార్టీ నైన్ ఇది టూ థౌజండ్ ట్వంటీ వన్ ఓహో ట్వంటీ ట్వంటీ వన్ ఇది అశోక్ లైలాండ్ సో టైర్లు అయితే నెక్స్ట్ లెవెల్ ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అసలు వాడినట్టే లేదు చూడండి వెహికల్ అయితే నీట్గా ఉంది నీట్ అండ్ క్లీన్ ఆ టైర్ గ్రిప్పింగ్ చూడండి ఎక్కువ అసలు యూజే చేయలేదు దీన్ని టైర్ గ్రిపింగ్ చూడండి వెహికల్ చూడండి ట్వంటీ ట్వంటీ వన్ డీటెయిల్స్ కలుపుదాం ట్వంటీ ట్వంటీ వన్ సో ట్యాక్స్ అయితే మార్చ్లో అయిపోయింది మార్చ్ నుంచి ట్యాక్స్ పెండింగ్ ఉంది అంటే ఇయర్ మార్చ్లో అయిపోయింది ట్యాక్స్ ట్యాక్స్ ఒక త్రీ మంత్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి ఇది ఇబ్రహీంపట్నం ఆర్టీ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది మీటర్ రీడింగ్ మెన్షన్ చేసారు పదమూడు వేలు తిరిగింది థర్టీన్ మీటర్ రీడింగ్ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అంతే ట్యాక్స్ వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పెండింగ్ ఉంది ఫోర్ మంత్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది ఫోర్ మంత్స్ ట్యాక్స్ కట్టుకోవాలి సో ఇది వచ్చేసి ట్వంటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి సోల్డ్ అయింది ట్వంటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్కి ఇది సోల్డ్ అయింది ఇరవై తొమ్మిది లక్షల యాభై వేలు కొత్తది ఎంత ఉంటుందో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది వచ్చేసి ట్వంటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి సోల్డ్ అయింది కొత్తది ఎంత ఉంటుందో తెలియదు కానీ వెహికల్ మాత్రం నిజంగా మస్తుంది చూడడానికి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ కదా నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ సిక్స్ ఇది వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ అశోక్ లైలాండ్ ట్రక్ దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది ఒరిజినల్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి సంగారెడ్డి కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు వెహికల్ అయితే చూడండి దీని ప్రైస్ కూడా చెప్పలేదు సో నేను ఆ ఒక్క దానికోసం ఉన్నాను మన కాంక్రీట్ మిక్చర్ ఆ వెహికల్ దాని కోసం నేను ఆప్షన్ దగ్గర ఉన్నా సో దీని డీటెయిల్స్ కూడా తెలియదు సో నెక్స్ట్ ఇంకా వెన వెనకాల కూడా ఉన్నాయి కొన్ని టిప్పర్లు ఉన్నాయి అవి కూడా డీటెయిల్స్ చెప్తాను సో మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఆప్షన్కి వచ్చి ఆ శ్రీరామ్ ఫైనాన్స్ ఎంప్లాయీస్ ఉంటారు సో వాళ్ళని డీటెయిల్స్ అడితే వాళ్ళు చెప్తారు వాళ్ళు ప్రై ఫైనల్ ప్రైస్ కూడా ఎంత ఉందో వాళ్ళని అడితే వాళ్ళకి తెలుస్తుంది ఖచ్చితంగా వాళ్ళైతే చెప్తారు తర్వాత మీరు మాట్లాడొచ్చు వెళ్తున్నారు నెక్స్ట్ వచ్చేసి వన్ వన్ ఫిఫ్టీ టూ ఇది టూ థౌజండ్ థర్టీన్ అశోక్ లైలాంటి టిప్పర్ ఇది టూ థౌజండ్ థర్టీన్ అశోక్ లైలాంటి టిప్పర్ గ్రిప్ కూడా ఇది కూడా బాగుంది వెహికల్ అయితే చూడ్డానికి ట్యాక్స్ అయితే అప్ టు డేట్ ఉంది ఇన్సూరెన్స్ లేదు దీనికి ఫ్రెష్ ఆర్సీ ఉంది ఫ్రెష్ ఆర్సీ అంటే కంపెనీ ఆర్సీ ఉంది దాని లోపల కనిపిస్తుంది అనుకున్నాను నేను చూస్తే కనిపించలేదు ఇప్పుడు ఇది వచ్చేసి ఫ్రెష్ ఆర్సీ ఉంది ఫ్రెష్ ఆర్సీ ఏంటంటే ఇప్పుడు కంపెనీ పేరు మీద ఆర్సీ ఉంది సో అది మన డైరెక్ట్గా మన పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు సో అంత పెద్ద పెద్ద ప్రాబ్లం అయితే ఉంటుంది దీంతోన ఈజీ అయిపోతుంది ఫ్రెష్ ఆర్సీ ఉంటే ఆర్టీ వచ్చేసి ఆర్టీ వచ్చేసి మేడ్చెల్ ఆర్టీఏ కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది మీటర్ రీడింగ్ ఏం మెన్షన్ చేయలేదు టూ థౌజండ్ థర్టీన్ వెహికల్ ఇది టూ టూ థౌజండ్ థర్టీన్ అశోక్ లైలాండ్ టిప్పర్ టాక్స్ అప్ టు డేట్ ఉంది ఫ్రెష్ ఆర్సీ ఉంది ఆర్టీ వచ్చేసి మేడ్చల్ సో దీని ప్రైస్ అయితే చెప్పలేదు ఇది అప్పటికి ఆప్షన్ రాలేదు ఫస్ట్ అంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత కా కాంక్రీట్ మిక్సర్ వచ్చింది సో దాని రేట్ రాసుకొని ఇంకా నాకు కొంచెం పని ఉంటే వెళ్ళిపోయినా ఏమనుకోకండి వాళ్ళు ప్రైజ్ ఫైనల్ ప్రైస్ కూడా చెప్తలేరు ఎందుకంటే వాళ్ళు మీ ఆఫర్ చెప్పండి అని మన వచ్చిన వాళ్ళని అడుగుతున్నారు సో వాళ్ళు చెప్తురు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ అని సో వాళ్ళు అంతకైతే రాదు అంటారు కానీ ఫైనల్ రేట్ అయితే చెప్తలేరు వాళ్ళు నెక్స్ట్ వన్ ఫార్టీ ఫర్ టూ థౌసండ్ ట్వెల్వ్ టాటా ట్రక్ ఇది వచ్చేసి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది వెల్టప్ వచ్చేసి డీజిల్ ఇన్సూరెన్స్ లేదు ఒరిజినల్ ఆర్సీ ఉంది బ్యాటరీ కూడా చూసిరా సో ఏ వెహికల్ అయినా సరే వచ్చిన తర్వాత మీరు చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటేనే తీసుకోవచ్చు ఇప్పుడు ఎంట్రీ వచ్చేసి ట్వంటీ థౌజండ్ వన్ ట్వంటీ కట్టాలి సో వన్ ట్వంటీ వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ ఇంకా ట్వంటీ థౌసండ్ అయితే మీరు వెహికల్ తీసుకోకపోతే మీకు రిటర్న్ ఇస్తారు స్పాట్లా సో మీరు ఏదైనా సరే వెహికల్ నచ్చితేనే తీసుకోవచ్చు లేదంటే మీ పై మీ పైసలు మీకు ఇస్తారు అది మీకు వెహికల్ తీసుకోక ముందుకు వన్స్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఇది కొన్నారు కొన్న తర్వాత ఈ కండిషన్ బాగాలే ఇంజన్ బాగాలే అని చెప్పి నాకు వద్దు అన్నారు అనుకోండి ట్వంటీ థౌజండ్ ఇవ్వరు వదులుకుంటే ట్వంటీ థౌజండ్ అన్న వదులుకోవాలి లేదంటే వెహికల్ అన్నీ తీసుకోవాలి ఇక పోత పోయిన ట్వంటీ థౌజండ్ ఎందుకు మళ్ళీ ఈ ఆరు లక్షలు పెట్టి తీసుకోవడం అనుకుంటే అది ఇక మీ ఇష్టం సో అందుకనే తీసుకునే ముందే మొత్తం వెహికల్ చెక్ చేసుకొని తీసుకోండి సో ట్వంటీ థౌజండ్ కూడా అంత తీసుకురావు కదా సో అందుకే మొత్తం చూసుకొని ఓకే అనుకుంటేనే ఆప్షన్లో వాడండి లేదంటే చూసి వచ్చేసచ్చు మీకు పైసలు ఏమి ఛార్జ్ కావు సో చూసి కదా ఇంకా చాలా ఉన్నాయి వెహికల్స్ మీకు ప్రతి శనివారం జరుగుతుంది ఆప్షన్ మీకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి నెక్స్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ ఇది కూడా అది కాంక్రీట్ మిక్సర్ది ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా వన్ ఫార్టీ ఎయిట్ ఇది కూడా ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ ఇది కూడా సేమ్ ఉంది బండి చూడ్డానికైతే దీనికి కూడా థర్డ్ మంత్లో అయిపోయింది మార్చ్లో అయిపోయింది ట్యాక్స్ సో నాలుగు నెలలో ట్యాక్స్ పెండింగ్ ఉంది ట్యాక్స్ కట్టుకోవాలి ఇన్సూరెన్స్ కూడా లేదు దీనికి ఇన్సూరెన్స్ లేదు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఫెల్ట్ వచ్చేసి డీజిల్ ఆర్టీ వచ్చేసి ఇబ్రహీంపట్నం సేమ్ మీటర్ రీడింగ్ ఇది కూడా థర్టీన్ థౌసండ్ తిరిగింది మీటర్ రీడింగ్ సో వెహికల్ మాత్రం చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ కండిషన్ అది ఎట్లయితే ఉందో ఇది కూడా సేమ్ ఉంది వెహికల్స్ అయితే మస్తున్నాయి కొత్తగా ఇది కూడా ట్వంటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ సోల్డ్ అండి ఇది కూడా సో ఇలాంటివి వస్తూనే ఉంటాయి పెద్దంబర్పేటలో వస్తుంటే ఇక్కడ పటాన్చెరులో కూడా వస్తూనే ఉంటాయి వెహికల్స్ సో ఇక్కడ ఏంటంటే మార్కెట్ డే బై డే అంటే వస్తుంటే పోతుంటే వస్తుంటే పోతుంటాయి రన్నింగ్ మార్కెట్ ఉంటుంది సో మీకు ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ దొరుకుతాయి బయట మార్కెట్తో చూసుకుంటే మీకు చాలా వరకు తక్కువనే దొరుకుతుంది ట్వంటీ నైన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్కి సోల్డ్ అయింది సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్